భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జగిత్యాల డిపో ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మారుమూల ప్రాంతాలైనటువంటి చాలా గ్రామాల్లో జగిత్యాలకు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ఈరోజు సరైన బస్సు సౌకర్యం లేక సమయానికి బస్సులు రాక ఈరోజు విద్యార్థులు తమ యొక్క అమూల్యమైనటువంటి విద్యను ఈరోజు నష్టపోవడం జరుగుతుంది. ఈరోజు చాలా గ్రామాల్లో చూసుకున్నట్టయితే చాలామందికి ఈరోజు విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక ఈరోజు ఫిట్నెస్కు మించిన బస్సులు పరిమితికి మించిన బస్సులు నడపడం ద్వారా ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాగే మన 4.5 సంవత్సరాలు అయినప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా మన కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఏర్పడితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని యొక్క ఆర్టీసీని లాభాల ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా సమస్యలు ఈరోజు ఆర్టీసీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు చాలా ఇబ్బందికి గురవడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు తమ యొక్క క్లాసులకు లేట్ అవ్వడం ద్వారా తమ యొక్క క్లాసులు మిస్ అవ్వడం జరుగుతుంది. వారు తమ యొక్క బస్సు పాసులు తీసుకున్నప్పటికీ కూడా ఆ బస్సులు సరైన సమయానికి రాక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక్కొక్క బస్సులో మినిమం 60 మంది 55 మందిని కంటే ఎక్కువ తీసుకుపోరాదు. కానీ ఈరోజు మన చూసుకున్నట్టయితే మన బస్సు డిపోలో కానీ చూసుకున్నట్టయితే మినిమం 80-90 మందిని తీసుకుపోయి ఈరోజు ప్రయాణికులను కానీ విద్యార్థులను కానీ భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఇలాగే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కానీ జగిత్యాల కలెక్టర్ గారు కానీ ఈ యొక్క బస్సులు వెంటనే బస్సులు విద్యార్థులకు సరిపడిన బస్సులు నియమించి విద్యార్థుల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈరోజు జగిత్యాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. మల్లేష్, జగిత్యాల నగర కార్యదర్శి.